డిబేట్లోకి వెళ్తే ఇటు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీ టీఆర్ఎస్ల మధ్య ఆ వార్ ఊపందుకొంది. అక్కడ ఢిల్లీలో ఒక ఇద్దరి మధ్య కూడా ఒక అవగాహన కుదిరింది అన్న కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో ఇద్దరు ఒకరిపై ఒకళ్ళు రాజీనామాల దాకా సవాళ్లు విసురుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హుజూరాబాద్ ఎన్నికే ఇద్దరి టార్గెటా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా దీనికి సంబంధించి? రాకా గారు గుడ్ మార్నింగ్ అండి. రాకా గారు చెప్పండి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం అటు బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్, ముఖ్యంగా ఇద్దరి నమ్మకాలకి సంబంధించి దేవుళ్ళ దగ్గర నుంచి అనేక అంశాల వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల దగ్గర నుంచి అన్నిటి మధ్య కూడా ఇద్దరి మధ్య తీవ్రమైన సవాళ్లు విసురుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ చూస్తే మనం రేవంత్ రెడ్డి ఎంత స్పీడ్గా దూసుకెళ్తున్నప్పటికి కూడా వీళ్ళిద్దరి మధ్య యుద్ధమే డామినేట్ చేస్తోంది తెలంగాణ రాజకీయాల్లో. ఏంటి మొత్తం మారిందంటారా తెలంగాణ రాజకీయాల్లో, డైనమిక్స్ మారినాయి అంటారా? డైనమిక్స్ పెద్దగా మారలేదండి, గతంలో ఉన్నటువంటి డైనమిక్స్ ఉంది. కానీ బీజేపీ గతం కన్నా కూడా చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తోంది, చాలా విషయాల్లో ప్రభుత్వాన్ని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది, ఒక ఒక మైండ్ గేమ్ ఆడేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో వివిధ మంత్రుల్ని కలిసి 6 రోజులు 5 రోజులు అక్కడ మకాన్ చేసి వచ్చిన తర్వాత ఢిల్లీలో మాకు యాక్సెస్ ఉంది కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి యూనిట్ ని పట్టించుకోని అవసరం లేదన్నటువంటి ఒక మైండ్ గేమ్ లో భాగంగా, ఒక స్ట్రాటజీలో భాగంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ అక్కడ వంగి వంగి దన్నాలు పెట్టినటువంటి ఫోటోలు వచ్చినాయి కాబట్టి దాన్ని ఆఫ్సెట్ చేసేందుకు ఇక్కడ కేటీఆర్ నుంచి చాలా అటాకింగ్ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ రావడము ఇది జరుగుతోంది. బీజేపీ కూడాను చాలా అగ్రెసివ్ గా ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే ఢిల్లీలో జరిగినటువంటి 6 రోజులు 5 రోజుల సమావేశం, 5-6 రోజులు స్టే చేసి అక్కడ నాయకులందరినీ కలుసుకోవడాన్ని టీఆర్ఎస్ ఇక్కడ ఉపయోగించుకున్న కారణంగా బీజేపీ మరింత అగ్రెసివ్ గా వెళ్ళటం జరుగుతుంది. నిజానికి ఈ రోజు ఏ అంశాలపైన అయితే వాదిస్తున్నారో దాని మీద గత 3 ఏళ్లుగా వాదిస్తున్నారు. నిధుల విషయంలో, నిధుల పంపకం విషయంలో ఏదైతే వాదన ఉందో ఇది పాత వాదన, కొత్తగా యాడ్ అయినటువంటి అంశం కానీ కొత్తగా మాట్లాడుతున్న అంశం కానీ ఇరుపక్షాల నుంచి. కాబట్టి దీని అర్థం ఏంటంటే రెండు పార్టీలు కూడా ఢిల్లీలో జరిగినటువంటి సమావేశం యొక్క ఏదైతే ప్రజలలో ఒక భావం కలిగే అవకాశం ఉందో కాంగ్రెస్ దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారో కాబట్టి రెండు పార్టీలు కూడాను అగ్రెసివ్ గా వెళ్తున్నాయి. కానీ కొత్త విషయం ఏమీ లేదన్నది మనం గమనించాలి. ఈ నిధుల పంపిణీ విషయంలో కానివ్వండి, మిగతా వాటర్ రిసోర్సెస్ సంబంధించిన విషయం కానీ, మిగతా విషయాలు ఏవుతున్నాయి, దీస్ ఆర్ ఆల్ ఓల్డ్ ఇష్యూస్ దట్ హ్యావ్ నో బేసిస్. ఇది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒకవైపు కేంద్ర నిధులకు సంబంధించి ఇటు బీజేపీ నాయకులు అంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు ప్రతి పథకానికి సంబంధించి కూడా ఇవిగో లెక్కలని. నిజంగానే మీరు అన్ని నిధులు పంపించామని రుజువు చేస్తే రాజీనామాకి సిద్ధమని కేటీఆర్ అంటున్నారు. ఏంటి అసలు నిజంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది అంతా కూడా కేంద్ర నిధులేనా బీజేపీ చెప్పినట్లు, లేదా బీజేపీ ఇక్కడ అంటే ఒక తప్పుడు ప్రకటనలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందంటారా? వాస్తవానికి నిధుల విషయంలో ఇద్దరు నిజమే చెప్తున్నారు, కానీ ఎవరు నిజం వారు. ఎందుకంటే మీరు కేటీఆర్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ని జాగ్రత్తగా అనలైజ్ చేయండి, అందులో ఉన్నటువంటి ఎమోషనల్ కంటెంట్ ని పక్కన పెట్టేసేసి ఆయన చెబుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా అనలైజ్ చేయండి. కేటీఆర్ ఏమంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సిన నిధుల కన్నా 1 పైసా ఎక్కువ ఇవ్వడం లేదు, అదనంగా 1 రూపాయి ఇవ్వడం లేదు అంటున్నారు. అంటే వాస్తవంగా ఎన్ని ఇవ్వాలో అన్ని ఇస్తున్నారు, అదనంగా ఇవ్వడం లేదని దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే కేటీఆర్ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వడం లేదని అంటలేదు. ఆయన చెప్తున్న స్టాటిస్టిక్స్ కూడా జాగ్రత్తగా గమనించి 272 కోట్ల మేము సెంటర్ కి ఇస్తున్నాము, దానిలోంచి మాకు 150,000 లో 160,000 మాత్రమే తిరిగి వస్తున్నాయని చెప్పి అంటున్నారు. జిఎస్టీ చట్టం ప్రకారము ఎంత రావాలో అంత వస్తుంది. కాబట్టి కేటీఆర్ ఎక్కడ కూడా కేంద్రము ఇవ్వడం లేదు అని చెప్పడం లేదు. ఆయన చాలా క్లెవర్ గా తెలుగు ప్రజలని, అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలని మాటల గారడీలో పెడుతున్నారు. ఎందుకంటే క్లియర్ గా ఆయన చెప్తున్నది ఏంటంటే మేము ఇంత ఇస్తున్నాం, ఇంత ఇస్తు మాకు ఇంత వస్తుంది. దాని అర్థం ఏంటి, జిఎస్టీ చట్టం ప్రకారము అన్ని రాష్ట్రాలు అంతే ఇస్తే అన్ని రాష్ట్రాలకు అదే నిష్పత్తిలో డబ్బులు వస్తాయి. కాబట్టి అదనంగా 1 రూపాయి రావడం లేదంటున్నాడు ఆయన.
కాబట్టి ఆయన చెప్తున్నది నిజం. అదనంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఎవరికి ఇవ్వవు. నిజానికి అసలు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఏ మేరకు నిధులు విడుదల చేస్తోంది అని మనం కనుక అడిగాం అనుకోండి, పంచాయతీలలో చాలా చాలా అసంతృప్తి ఉంది. టిఆర్ఎస్ సర్పంచులు కూడా ఈరోజు అసంతృప్తిలో ఉన్నారు అన్నటువంటి మాట మనం గమనించాలి. చాలా మంది సర్పంచులు ఈరోజు తల నిరాశలో తల అప్పుల బాధలో కూరుకుపోయి తమ జేబుల్లోంచి పెట్టి ఇబ్బందులు పడుతున్న సంఘటనలు ఉన్నాయి. డబ్బులు పంచాయతీలకు రాజ్యాంగంలోని 73-74 అధికరణం ప్రకారం రావాల్సిన డబ్బులు టిఆర్ఎస్ ఇస్తోందా? టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. విషయం ఏంటంటే ఇది ఒక మాటల గారే. ఆయన చాలా జాగ్రత్తగా చెప్తున్నది ఏంటంటే మాకు ఇవ్వాల్సిన దానికన్నా అదనంగా 1 రూపాయి ఇవ్వడం లేదు అంటున్నాడు. బండి సంజయ్ కూడా చెప్తున్నది అది, మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నామంటున్నారు. కాబట్టి ఈ మాటలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వార్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే ఉందో ఇది ప్రజలలో పర్సెప్షన్ క్రియేట్ చేసేందుకు జరుగుతున్నటువంటిది తప్ప, సంజయ్ చెప్తున్నది మేము ఇంత ఇచ్చాము అని చెప్తున్నది మాకు ఇంతకన్నా 1 రూపాయి అదనంగా రాలేదు అని కేటీఆర్ చెప్తున్నది రెండు ఒకటే. ఒకే అంకెలు అంటారు, ఒకే అంకెని ఇద్దరు చెప్తున్నారు. అదనంగా కేటీఆర్ మాకు 1 రూపాయి రాలేదు అంటున్నారంటే మాకు రావలసినంత వస్తోంది, దాని మీద అదనంగా కేంద్రం ఏమి 1 రూపాయి ఇవ్వడం లేదు అన్నటువంటి మాటను మాత్రమే ఆయన చెప్తున్నారు. బండి సంజయ్ కూడా మేము అవి ఇచ్చాము ఇవి ఇచ్చామని ఏదైతే చెప్తున్నారో ఈ ఈ అమౌంట్స్ కేంద్రం ఇచ్చేటటువంటి రకరకాల స్కీమ్స్ కి సంబంధించి ఇది వాస్తవము. బియ్యం విషయంలో కేంద్రము 1 రూపాయి బియ్యంలో 28 రూపీస్ ఇస్తుందన్నది వాస్తవము. గృహ నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వము నిధులను ఇస్తోంది. ఓవరాల్ బడ్జెట్ లో ఏవైతే కేటాయింపులు చూపిందో యూనియన్ బడ్జెట్ లో దానిలో నిష్పత్తిలో భాగంగా తెలంగాణకు ఎంత రావాలని తీస్తుంది, ఇవన్నీ కూడా వాస్తవాలు. ఈ వాస్తవాలని టిఆర్ఎస్ ఎక్కడ కాదనడం లేదు. గమనించవలసిన విషయం ఏంటంటే కేంద్రం ఇస్తున్న డబ్బులు మాకు అందడం లేదు అని టిఆర్ఎస్ ఎక్కడ అనడం లేదు. జాగ్రత్తగా గమనించండి, మాకు అదనంగా రావడం లేదు. అదనంగా ఎందుకు ఇస్తారు, పూర్తిగా అప్పనంగా ఎందుకు ఇస్తారు అన్నటువంటిది ప్రశ్న అక్కడ. అయితే ఇద్దరు ఒకే మాట మాట్లాడుతున్నారు, దీనిని ఇద్దరు ఒకే ఫిగర్ ని కూడా కోట్ చేస్తున్నారు. ఇద్దరు అవే స్కీముల గురించి మాట్లాడుతున్నారు. ఇద్దరు ఆయన ఏదైతే జిఎస్టీ నిష్పత్తి చెప్తున్నారో జిఎస్టీలో 42% ఏదైతే రావాల్సిందో అది వస్తుంది. మేము ఇచ్చిన దానిలో మాకు సగం వస్తుంది అని ఆయన అంటున్నారు. యాక్చువల్గా 42% ఉంటుంది, అంత వస్తుంది. ఆయన ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కూడా ఏదైతే వస్తుంది, జిఎస్టీ చట్టంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు సైతము సంతకం చేసినటువంటి జిఎస్టీ చట్టం ప్రకారము ఎంత రావాలో అంత వస్తుంది. ఒకే లెక్కని ఇద్దరు వేరువేరుగా చెప్తున్నారు. ఇది జాగ్రత్తగా ఇద్దరు రాజీనామా చేయాలంటారు అంటే ఒకళ్ళ డిమాండ్ ఇద్దరు డిమాండ్స్ మనం చూస్తే ఇక ఇద్దరు రాజీనామా చేయాలంటారా? ఎందుకంటే ఇద్దరు లెక్కలు కూడా వాస్తవంగానే ఉన్నాయి కాబట్టి. చాలా మంచి ప్రశ్న అడిగారండి. భార్యాభర్తలు ఎంత కొట్లాడుకున్నా సాయంత్రం అయ్యేటప్పటికి పాపం పక్కకి చేరినట్టుగా ఈ రాజకీయ పార్టీలు పబ్లిక్ కన్సంప్షన్ కోసం చాలా విషయాలు చెప్తాయి. రాజీనామా దాకా ఎవరు వెళ్ళరు సార్, ఎవరు వెళ్ళరండి. రాజీనామా చేస్తాను, మే ప్రధానమంత్రికి చునౌతీ దేతాము, మా ముఖ్యమంత్రికి చునౌతీ దేతాము, ఈ భాష రాజకీయాల్లో మనకి అలవాటు అయిపోయింది. దురదృష్టవశాత్తు దీనికి భిన్నంగా ఎవరన్నా ఉన్నట్టయితే కుమ్మక్క అయ్యారేమో అన్నటువంటి అనుమానం వచ్చే రీతిలో కనిపిస్తోంది తప్ప వాస్తవానికి ఎవరు రాజీనామా చేయరు, ఎప్పుడు రాజీనామా చేయరు. ఎప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశారు రైల్వే యాక్సిడెంట్ లో అన్నారు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు వస్తున్నాయి, దానికోసం పనిచేసే బాధ్యత ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆయన రైల్వే యాక్సిడెంట్ కి బాధ్యత వహిస్తూ, బీహార్ లోనే ఎక్కడో జరిగిన రైల్వే యాక్సిడెంట్ కి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉపయోగించుకుంది, మా త్యాగధనుడైనటువంటి మంత్రి అని ఉపయోగించుకుంది. కాబట్టి రాజీనామాలు ఇంతింత కష్టపడి ఎన్నికైన తర్వాత అంత సులువుగా రాజీనామాలు చేస్తారా? రైట్. ఇంకా రాకా గారు, ఒకవైపు ఇక్కడ కేటీఆర్ సంజయ్ ఛాలెంజెస్ మనం చూస్తున్నాం, మరోవైపు హుజూరాబాద్ కేంద్రంగా ఇద్దరు మిత్రులు అని అందరు కూడా అనుకునేవాళ్ళు మొన్న మొన్నటి వరకు. అటు హరీష్ రావు వర్సెస్ ఈటెల చాలా చాలా దూరం వెళ్తున్నాయి ఛాలెంజెస్. అంటే ఒకళ్ళనొకళ్ళు క్యారెక్టర్ ఒక రకంగా వాళ్ళ క్యారెక్టర్ని కూడా ఇది చేసుకునేలాగా వెళ్తా ఉన్నాయి. ఎందుకు అంత దూరం వెళ్తా ఉన్నాయి అంటారు? అంటే హుజూరాబాద్ ఎన్నిక ప్రాధాన్యం ఈ బైపోల్లో కనుక ఈటెల రాజేందర్ గెలిచినట్టయితే కేటీఆర్ యొక్క కేసీఆర్ కి సంబంధించినంత వరకు ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ బ్లో. ఎందుకంటే దుబ్బాక రఘునందన్ గెలిచిన తరువాత ఎంతమంది టిఆర్ఎస్ ని వదిలి బీజేపీలో చేరారు, ఎంతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. కాబట్టి పర్సెప్షన్ బ్యాటిల్లో ఒక్కసారి గనక హుజూరాబాద్ లో ముఖ్యంగా ఈ స్థాయిలో
దళిత బంధు కానివ్వండి, రకరకాల స్కీమ్స్ కానివ్వండి, హుజూరాబాద్ లో రోడ్లు లేయింగ్ కానివ్వండి, ఇంత చేసిన తర్వాత కూడా గనక టీఆర్ఎస్ ఓడిపోయినట్లయితే అది కేసీఆర్ నాయకత్వానికి చాలా పెద్ద సవాల్ అవుతుంది. దీని ప్రభావం రానున్నటువంటి 6-8 నెలల రాజకీయం మీద ఉంటుంది. బీజేపీ కనుక కన్సాలిడేట్ చేస్తున్నట్లయితే అదొక రియల్ ఛాలెంజ్ గా ఎమర్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాటల యుద్ధం ఇంత తీవ్రంగా ఉంది. పైగా ఇప్పట్లో ఎన్నికలు లేవు. ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ దసరాకి కొంచెం ముందు వెనుకగా జరిగేటట్టుగానే మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వార్ ఆఫ్ వర్డ్స్ తప్ప రెండు పార్టీలు చేయగలిగింది ఏముంది? ఎందుకంటే దళిత బంధుని ఇంకా అమలు చేయటం, ఇంకా కొందరికి అందించడం, ఇటువంటి ఇష్యూలలో ఇప్పటికిప్పుడు వెళ్తారని నేను అనుకోను. కాబట్టి ఓన్లీ వార్ ఆఫ్ వర్డ్స్ జరిగేటటువంటి అవకాశం ఉంది. మాటల యుద్ధం మాత్రం జరిగే అవకాశం ఉంది. రాజకీయాల్లో మాటల యుద్ధానికి వ్యక్తిగత మైత్రికి సంబంధం లేదని రాజకీయాల్లో, ఎందుకంటే నాకు బాగా గుర్తు వాజ్పేయి ఒకనొక సమయంలో చెప్పారు, ఆయన పార్లమెంట్ లో నెహ్రూ గారిని కడిగి పారేస్తూ ఒక ప్రసంగం చేశారు. చాలా వేడెక్కింది వాతావరణం అంతా. అయిన తర్వాత సాయంత్రము మేము ఏదో ఒక పార్టీలో కలవడం జరిగింది, ఒక విందులో కలవడం జరిగింది. నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళడానికి నేను సంకోచించాను, ఎందుకంటే ఇన్ని మాటలు అన్నాను కాబట్టి. అప్పుడు నెహ్రూ వచ్చి ఆయనంతటా ఆయన నా భుజం మీద చేసి, అరే ఇవాళ పార్లమెంట్లో నీ ప్రసంగం చాలా బాగుందయ్యా, నువ్వు ఏ రోజు కన్నా ప్రధానమంత్రి అవుతావు అని చెప్పి నాతో అన్నారు ఆయన అని చెప్పి వాజ్పేయి స్వయంగా చెప్పుకున్నారు. రాజకీయంగా వ్యక్తిగత స్థాయి మైత్రికి, రాజకీయంగా చేస్తున్నటువంటి ఆరోపణలకి సంబంధం లేదు. రాజకీయంగా చేయవలసినటువంటి ఆరోపణలు కాబట్టి ఇవి ఈ రకమైనటువంటి ఆరోపణలు జరుగుతాయి. పైగా హుజూరాబాద్ ఉన్నటువంటి పొలిటికల్ సిగ్నిఫికెన్స్, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే టీఆర్ఎస్ కలిగే లాభాలు కానీ, సైకలాజికల్ అడ్వాంటేజెస్ కానీ, ఓడిపోతే టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పడే ప్రభావం కానీ, దీన్ని మనము ఆలోచన చేస్తే ఈ వార్ ఆఫ్ వర్డ్స్ అనేది తప్పదు. మీరు దుబ్బాకలో కూడా చూశారు చాలా కఠినమైనటువంటి వార్ ఆఫ్ వర్డ్స్. కానీ దుబ్బాక రాక గారు, దుబ్బాకకి ఇక్కడ ఈటెల రాజేందర్ అండ్ వర్సెస్ హరీష్ రావుకి ఈ రెండింటికి కూడా కొంత డిఫరెన్స్ ఉంది కదా. వాళ్ళిద్దరు కూడా ఒకే ఆత్మ అననే ఒక, ఎందుకంటే ఇద్దరు కూడా ఉద్యమకారులు, ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా కలిసి ట్రావెల్ చేశారు టీఆర్ఎస్ పార్టీలో. వ్యక్తిగతంగా కూడా ఇద్దరు కొంచెం బాగా దగ్గరగా ఉంటారు అని అన్నారు. అలాంటి ఇద్దరు మిత్రులు ఒక రాజకీయం కోసం ఇంత అంటే ఈ పర్సనల్ వరకు వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకునేదాకా ఇలా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? రాజకీయాల్లో ఇవి మామూలు అయిపోయినాయి, మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. మీకు ఉత్తరప్రదేశ్ లో ఒకనొక సమయంలో భర్త జేబి కృపలాని ఒక పార్టీలో ఉన్నారు, భార్య సుచేత కృపలాని వేరే పార్టీలో ఉండి ఒకరినొకరు విమర్శించుకున్నారు. భార్య భర్తలుగా జీవిస్తూనే ఒకరినొకరు విమర్శించుకున్నారు. రాజకీయాల్లో ఇది సహజమైనటువంటి విషయం. కమ్యూనిస్ట్ పార్టీల్లో అయితే ఇది చాలా ఎక్కువగా జరిగింది. భార్య కేరళలో గౌరీ అమ్మ కేసు అదే కదండి, గౌరీ అమ్మ మొన్న చనిపోయిన గౌరీ అమ్మ విభేదించింది భర్తతో, విభేదించి పూర్తిగా ఐడియలాజికల్ విభేదం కాబట్టి పూర్తిగా వాళ్ళు వేరుగానే జీవించారు. కాబట్టి ఇటువంటివి రాజకీయాల్లో మైత్రి, సహచర్యము, ఫ్రెండ్షిప్ వేరు. రాజకీయాల్లో ఇది చాలా సహజమైనటువంటి విషయము. దీని విషయంలో మనం ఆశ్చర్యపోవాలి. మరింతగా పెరిగినా కూడా నేను ఆశ్చర్యపోయాను. రైట్. ముఖ్యంగా రాక గారు ఇంకొక విషయం, ఎందుకంటే దాదాపు 3-4 డేస్ నుంచి కూడా మొత్తం హైదరాబాద్ నడిబొడ్డులో ఇదే అంశం చర్చ జరుగుతోంది. ఒక మైనర్ బాలిక, చిన్నారి అత్యాచారం మనం చూసాము. దీనికి సంబంధించి ఇంతవరకు కూడా నిందితుల్ని పట్టుకోలేదు. మరోవైపు విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి ఇవన్నీ కూడా ఇలాంటి సంఘటనలకు కారణమని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 3 గంటలకు ఒక అత్యాచారం మైనర్ బాలికల మీద జరుగుతూనే ఉంది. ఏంటి మనం ఎలా తీసుకుందాం? మళ్ళీ ఇప్పటికి కూడా ఇలా జరుగుతూ ఉంటే చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అయితే ఒక్క విషయం మనము గుర్తుంచుకోవాలి, ఈరోజు మొత్తం పోలీసుల సంఖ్య ఎంత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల సంఖ్య ఎంత, ఆ పోలీసులు ప్రతి వ్యక్తికి ఒక పోలీసు ఉండేటటువంటి స్థితి ఉంటుందా, ఆ రకమైన స్థితి రావాలా? కాబట్టి పోలీసుల సంఖ్యను మనం దృష్టిలో పెట్టుకుని ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని అనడం సరైంది కాదు. గంటకొక రేపు జరుగుతుందని మీరు చెబుతున్నది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏదైతే ఉందో, మొత్తము
మహిళల పైన జరిగినటువంటి అన్ని రకాల ఆనర్ కిల్లింగ్, డౌరీ డెత్స్, తర్వాత డొమెస్టిక్ హెరాస్మెంట్, తర్వాత రేప్స్, మొలెస్టేషన్స్ అన్ని కలుపుకుని కూడా 14,853 ఉన్నాయి. ఇందులో చాలా మైనర్ కూడా ఉన్నాయి. ఆ రకంగా కనుక మనం చూసినట్లయితే ఈ గంటకి 3 గంటలకు అత్యాచారం అని చెప్పడం కూడా అతిశయోక్తి. ఆ లెక్కన రోజుకి రికార్డ్ అవుతున్న కేసులు అయితే అన్ని లేవు. మొట్టమొదటి విషయం ఎందుకంటే క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ గత సంవత్సరంతో పోలి అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2020లో 19% తగ్గిందన్నది తల్లి. ఇది అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన, కానీ దీన్ని సెన్సేషనలైజ్ చేయాలి. ఎందుకంటే సెన్సేషనలైజ్ చేస్తే దీని వల్ల కలిగే పరిణామాలు చాలా ఘోరమైనవి. ఆ రేపిస్ట్ ఎవడైతే ఉన్నారో ఆ వ్యక్తిని రిఫార్మ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే అతను శిక్ష విధించేలా చేసే అవకాశం ఉందా అన్నది ఆలోచించకుండా ప్రభుత్వాలు వాడిని కాల్చిపారేస్తాయి. ఎన్కౌంటర్ల పేరిట దిశ కేసులో మనం అదే చూసాము, వరంగల్లో కూడా అదే చూసాము. విచ్ ఈజ్ అగెయిన్స్ట్ లా, విచ్ ఈజ్ అగెయిన్స్ట్ హ్యూమన్ రైట్స్. కాబట్టి మనము సెన్సేషనలైజ్, ఇది దురదృష్టకరమైన సంఘటన, దానిలో ఎటువంటి నా సందేహం నాకు లేదు. కారణం ఏంటంటే ఈ రోజు వ్యక్తులకు లభ్యమవుతున్నటువంటి ఇంటర్నెట్ వల్ల కానివ్వండి, వీటి వల్ల కానివ్వండి, ఇప్పటికీ ఆ ఎవరైతే రేపిస్తున్నాడో అతను గంజాయి తాగినట్టు ఎటువంటి ఆధారం లేదు. గంజాయి తాగి రేప్ చేసినటువంటి కేసులు ఇంత మటుకు రిజిస్టర్ కాలేదు దేశం మొత్తం మీద. గంజాయి తాగిన తర్వాత యు బికమ్ ఇన్యాక్టివ్, యు బికమ్ ఇన్యాక్టివ్, దే డోంట్ రేప్. కానీ ఏమవుతుందంటే మనము రకరకాల విషయాలని జోడించి చూసే ప్రయత్నం చేసి మనం ఈ టెండెన్సీ సర్వసాధారణ ప్రజానీకంలో ఉంటుంది. వాస్తవం ఏంటంటే ఇది ఒక క్రిమినల్ మైండ్ సెట్. ఐ కెన్ గెట్ అవే విత్ ద రేప్, లేకపోతే నేను చేస్తున్నది ఎవరు చూడరు, నన్ను చట్టం శిక్షించదు, ఇటువంటి భావం వాడికి కలగడం వల్ల చేస్తున్నారు. రెండవది నైతిక విద్య, నా బాధ్యత ఏంటి, దీని మీద మనం ఎవరము ఫోకస్ చేయటం లేదు. నైతిక విద్యని మనము ఎవరైనా కూడా పరస్త్రీని తల్లిగా భావించాలని రాముల వారు చెప్పారని అంటేనేమో రాముడు అనగానే మనం కమ్యూనల్ అంటున్నాం, కాబట్టి మతతత్వము రాజకీయాల్లోకి వెళ్తున్నాం. కాబట్టి బేసిక్ మారల్స్ స్కూల్ లెవెల్లో కానీ ఎక్కడ కానీ మనం చెప్తున్నామా? బాల్య బాలికలు కలిసి చదువుకుంటున్న స్కూళ్లలో రేపులు జరగడం లేదు. మీరు గమనించండి, స్కూల్ స్టూడెంట్స్ కోఎడ్యుకేషన్ చదువుతున్న చోట రేప్స్ జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు? ఇటువంటి స్లమ్ ఏరియాస్ లో బస్తీల్లో తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి 6 ఏళ్ల బాలిక పైన అత్యాచారం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే మహిళా బాలబాలికలు కలిసి పనిచేస్తారో అక్కడ ఒక రకమైనటువంటి హెల్దీ అవగాహన పెరుగుతుంది. ఈ రకమైనటువంటివి ఎక్కడైతే అందుబాటులో లేవో అక్కడ క్రైమ్స్ జరుగుతుంది. మీకు వరంగల్లో చాలా గుర్తుండే ఉంటుంది, అందరూ పడుకున్న సమయంలోనే మెట్లెక్కి ఒక ఉన్మాది ఒక బాలికను హత్య చేయటం జరిగింది, అంటే రేప్ చేసి చంపడం జరిగింది. చాలా ఫేమస్ కేసు అది. ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పర్వర్షన్ కానీ దానిని సమాజం గుర్తించిన అనేక రోజులుగా దాన్ని ట్రీట్ చేసే దిశగా ఏమీ చేయలేదు. కాబట్టి ఇటువంటి రేప్స్ దురదృష్టకరం వాస్తవం, కానీ సెన్సేషనలైజ్ కూడా చేయకూడదు. ఎందుకంటే దీన్ని మనం పోలీసులు ఏమీ చేయటం లేదు అనడం కూడా సరైనది కాదు. ఎందుకంటే ది నంబర్ ఆఫ్ పోలీస్ ఇన్ తెలంగాణ అండ్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ, ఈ రెండిటికి పొంతన లేదు, ఉండదు కూడా. అమెరికా వంటి చోట్ల కూడా ఇది సాధ్యం కాదు. అమెరికాలో కూడా రేప్ జరుగుతుంది. దేశం మొత్తం మీద కూడా అలానే ఉంది కదా రాకా గారు. ఢిల్లీ ఇస్ ద రేప్ క్యాపిటల్. ఢిల్లీ ఇస్ ద రేప్ క్యాపిటల్ ఎందుకంటే ఢిల్లీలో రిపోర్ట్ అవుతున్నాయి. మీకు ఉత్తరప్రదేశ్ లోని గ్రామాల్లోనో, కేరళలోని గ్రామాల్లోనో, లేకపోతే ఒరిస్సాలోని గ్రామాల్లోనో జరిగిన రేప్స్ రిపోర్ట్ కావడం లేదు. కాబట్టి గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారము మనం చెప్తున్న రేప్స్ జరగటం లేదు. ఒకవేళ జరిగినా మన దగ్గర ఆధారాలు లేవు, మన కథనాలు రాయటం లేదు. రైట్ రాకా గారు, రాకా గారు, నెక్స్ట్ మనం నెక్స్ట్ అంశంలోకి వెళ్తే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి ఈరోజు విచారణ ఉంది. అయితే ఆ బెంచ్, ఇప్పుడు విచారిస్తున్న బెంచ్ మీద నాకు నమ్మకం లేదు అంటూ నాట్ బిఫోర్ మీ అని అనేది తీసుకురావాలి అని నిన్ననే రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. ఏంటి, ఏం జరగబోతుంది అంటారు? బెయిల్కి సంబంధించి నాట్ బిఫోర్ మీ అనేది చాలా పాత స్ట్రాటజీ అండి. చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం ఉపయోగించినటువంటి స్ట్రాటజీ అది. ఆయన మీద ఎప్పుడు కేసులు వచ్చినా ఎవరో ఒక జడ్జి నాట్ బిఫోర్ మీ అని తప్పించుకోవడం అనేది మొదటి నుంచి కూడా జరుగుతూ వస్తుంది. రాజకీయ నాయకులు ఈ నాట్ బిఫోర్ మీని ఉపయోగించుకునే
ఉపయోగించుకోవడం చాలా సార్లు మనం చూసాము. ఈరోజు జగన్ కూడా నాట్ బిఫోర్ మీని ఉపయోగించే ప్రయత్నం చేయవచ్చును అని చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ లీగల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లీగల్ ప్రొసీజర్స్ వాటిలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని ఉపయోగించుకుని రాజకీయ నాయకులు దే గెట్ అవే విత్ దేర్ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులను కానీ గెట్ అవే చేయటం అనేది మొదటి నుంచి కూడా జరుగుతోంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇదే రిపీట్ అయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రఘురామకృష్ణం రాజు లీగల్ సిస్టమ్ ని బాగా అధ్యయనం చేసినట్టుగా కనిపిస్తుంది. ఆయన ఉన్నటువంటి డిఫరెంట్ లూప్ హోల్స్ ని ఉపయోగించుకుని జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. అంటే తీర్పుని ఒక మీడియా సంస్థ ప్రభావితం చేస్తోంది, ముఖ్యంగా ఏం జరగబోతోందో బెంచ్ లో అనేది ముందే ఒక మీడియా సంస్థలో వస్తా ఉంది కాబట్టి ఆ బెంచ్ ని మార్చాలి అంటూ రఘురామకృష్ణం రాజు పిటిషన్ వేశారు. అలా జరిగే అవకాశం ఉంటుంది? అసలు ఒక మీడియా సంస్థ తీర్పును ప్రభావితం చేస్తుంది అంటారా? చాలా సందర్భాల్లో ఇప్పుడు మన కోర్టులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే, నేను లీగల్ ఎక్స్పర్ట్ అని కాదు కానీ తమకు సంబంధం లేనటువంటి అంశాలలో జోక్యం చేసుకుంటున్నటువంటి తీరును చూస్తే, ఒక జుడిషియల్ యాక్టివిజం యొక్క రూపాన్ని చూస్తున్నట్టయితే రఘురామకృష్ణ రాజు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో కొంత వాస్తవం ఉందేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో పరిపాలన ఎలా జరగాలి అన్నది అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన పని, దానిని తమ చేతుల్లోకి కోర్టు తీసుకోవడం ఏదైతే ఉందో. ఉదాహరణకి ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల విషయంలో కోర్టు చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ లక్షన్నర విగ్రహాలు రోడ్ల మీద వదిలిపెట్టేసేసారనుకోండి భక్తులు, సరే కుదిరినప్పుడు చేస్తాము మాకు, లేకపోతే ప్రస్తుతానికి రోడ్ల మీద వదిలేస్తామని లక్షన్నర విగ్రహాలని రోడ్ల మీద పారేస్తే కోర్టు రేపు వాటిని తీసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో పారేయాలని ఆదేశిస్తే ప్రభుత్వం క్యారీ అవుట్ చేయగలదా చెప్పండి? కాబట్టి చాలా విషయాలలో జుడిషియల్ ఓవర్ యాక్టివిజం ఏదైతే ఉందో, ఈరోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేనప్పుడు మనము హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకూడదు అన్నట్లయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి సమయం కావాలి. అంతమటుగా విగ్రహాలు ఎక్కడ ఉండాలి? మున్సిపల్ ఆఫీస్ లో తీసుకొచ్చి భద్రపరుస్తారా? కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ తో సంబంధం లేకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యాక్టివిజం చూస్తున్నాం ఏదైతే ఉందో, ఈవెన్ జుడిషియరీ అపియర్స్ టు బి ప్లేయింగ్ టు ద గ్యాలరీ. కాబట్టి పత్రికల ద్వారా ప్రభావితం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాము కోర్టులో ఎంతసేపు కనపడతారో అంతకన్నా ఎక్కువ సమయము పబ్లిక్ మీటింగ్స్ లో తెలుగు భాషను పొగుడుతూ, లేకపోతే మన అనంతపూర్ తో తనకున్న అనుబంధం గురించో మాట్లాడుతున్న న్యాయమూర్తులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అంటే దే ఆర్ ఆల్సో గెటింగ్ స్వేయిడ్, ప్రభావితం అవుతున్నారు పత్రికల్లో వస్తుంది. కాబట్టి రఘురామకృష్ణ రాజు చెబుతున్నటువంటి చేస్తున్నటువంటి వాదనలో కొంత సత్యం ఉందేమోనన్నటువంటి అనుమానం నాకు కలుగుతుంది. రైట్, ఇక చివరగా ఈరోజు హైదరాబాద్ భాగ్యనగర ఉత్సవ సమితి వర్సెస్ ప్రభుత్వం చూస్తా ఉన్నాం, ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి అవకాశం లేదు ఎందుకంటే హుస్సేన్ సాగర్లో వెయ్యొద్దు అని చెప్తా ఉన్నారు, మరి వేయాల్సిందే అని ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు అంటూ ఉన్నారు. ఏంటి ఇది, ఎలా ఇది పెద్ద వివాదంగా మారే అవకాశం కనిపిస్తుంది, ఏం చేయాలంటారు రాకే? నేను వాస్తవానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను వాళ్ళు వినేటట్టున్నట్టయితే, హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం జరిగేంత వరకు మా విగ్రహాలను మేము రోడ్ల మీద ఉంచేస్తామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఆ విగ్రహాల ముందు కూర్చుని వాళ్ళు జపమో ధ్యానమో లేకపోతే నామ ఉచ్చారణ ఏదో ఒకటి చేస్తుండాలి రోజు ఒక నలుగురు ఐదుగురు. ఆ రకంగా లక్ష లక్షన్నర విగ్రహాలు రాష్ట్రంలోని ప్రతి నగరంలో ప్రతి చోట రోడ్ల మీద గనక ఉన్నట్లయితే ఈ ప్రభుత్వం కానీ జుడిషియరీ కానీ దీనిపైన ఏం చేస్తారు అన్నది ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. వాస్తవానికి ఇటువంటి సమస్యలు నిజానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వినాయక చవితి డేట్ మనకి ఫిక్స్ అయినప్పుడు ప్రభుత్వము గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విషయంలో ఇచ్చినటువంటి హామీ విషయంలో గణేష్ చవితితో ఎందుకు చర్చించలేదు? 3-4 దఫాలుగా జరిగినటువంటి చర్చల్లో నిమజ్జనం రాలేదు, విగ్రహాల సైజ్ వచ్చింది, కరోనా గ్యాదరింగ్ వచ్చింది, కరోనా సమయంలో గ్యాదరింగ్ విషయంలో ప్రభుత్వము పోలీసులు చర్చించారు, కానీ నిమజ్జనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ హైదరాబాద్ పాలన యంత్రాంగానికి చెందిన వాళ్ళు ఎవరు కూడాను చర్చించలేదు, ఆ విషయం చర్చకి రాలేదు. దయచేసి గమనించండి,
నిమజ్జనం గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా లాస్ట్ కి కోర్టు గట్టిగా ఎప్పుడైతే కోర్టు నిలబట్టడం తప్పు కాదు, ప్రభుత్వము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నిర్వాహకులను ఒప్పించాల్సి ఉంటుంది. వేరే వేరే చోట్ల నిమజ్జనం చేయించమంటే గతంలో అన్ని విగ్రహాలు 80s లో హుసేన్ సాగర్ లో జరిగేవి 95%. ఈ రోజు ఒక 40% విగ్రహాలు హుసేన్ సాగర్ లో జరుగుతున్నాయి, మిగతా 60% ఒక 9-10 డిజిగ్నేటెడ్ చెరువు సరూర్ నగర్ సఫీల్ కూడా అటువంటి చెరువుల్లో జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు అంగీకరించారు, దగ్గరలో ఉన్నటువంటి చోట నిమజ్జనం చేసుకోవడానికి అంగీకరించారు. కాబట్టి ప్రత్యామ్నాయం దిశగా ప్రభుత్వం ఏమీ ఆలోచించకుండా ఈ రోజు ఒక ప్రతిష్టంభన అనేది పెట్టడం అనేది సరైనటువంటిది కాదు. నా సలహా ఏంటంటే విగ్రహాలను రోడ్ల మీదే ఉంచితే అప్పుడు దానివల్ల కలిగేటటువంటి సమస్యలు ప్రభుత్వానికి అర్థమవుతాయి, ప్రభుత్వము తక్షణ ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. హుసేన్ సాగర్ లో నిమజ్జనం లేకపోయినట్లయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే విగ్రహాలు రోడ్ల మీద ఉంటాయి. కాబట్టి ఓవరాల్ గా ఇది దీన్ని మనం కేవలం వార్ ఆఫ్ వర్డ్స్ గానో లేకపోతే దీని గానో చూడకుండా మనము ఇటువంటి ఉత్సవాల విషయంలో ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరించకపోవడం, ఎందుకంటే గత సంవత్సరం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏడాదిలో ఏమీ చేయలేదు. ఇందిరా పార్క్ లో ఒక నిమజ్జన స్థలం ఏర్పాటు చేస్తామని చెప్పారు, దాని విషయంలో ఏమీ జరగలేదు. ఈ రోజు హఠాత్తుగా నిమజ్జనానికి 4 రోజుల ముందు 5 రోజుల ముందు ఈ రకమైనటువంటి ప్రభుత్వ నిర్లిప్తత హైకోర్టు ఈసారి చాలా దృఢంగా వ్యవహరించడం నేను అభినందిస్తున్నాను. హైకోర్టు నిజానికి అంత దృఢంగా ఉండడం సరైన మాట. హుసేన్ సాగర్ లో నిమజ్జనం వద్దన్నట్లయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి. దాని విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు ఇంతకాలం? భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో జరిగిన చర్చల్లో కూడా నిమజ్జనం ఎక్కడ ప్రస్తావన రాలేదు. అంటే కోర్టుని వాళ్ళు దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇది తప్పని నా అభిప్రాయము. కాబట్టి ఇటువంటి వినాయక నిమజ్జనాల విషయంలో ముందస్తుగా 2-3 నెలల ముందు నుంచి ప్లానింగ్ లేకపోయినట్లయితే నిమజ్జనం విషయంలో నిమజ్జనం ఇస్ అ బిగ్ అఫేర్, నిమజ్జనం ఇస్ అ టూరిజం అఫేర్, నిమజ్జనం ఇస్ అ రెవెన్యూ అఫేర్. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలన్నది ప్రభుత్వము ముందస్తుగా ఆలోచించకపోయినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతాయి. రైట్, థ్యాంక్ యూ రాకా గారు మహా అనాలిసిస్లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు మహా అనాలిసిస్. రేపు మరిన్ని అంశాలతో మహా అనాలిసిస్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్.